కళ్ళు చూడండి, కళ్ళు మూసుకోండి. గుడ్ బ్రీతింగ్, బాగా చక్కటి గాలి ప్రాణశక్తి. బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అలా చిన్న ముందు అర్థం మీద పెట్టండి, కీప్ మీద అర్థం. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. డబుల్ హ్యాండ్స్. నెక్స్ట్ ఆసనం అలాగే ఒకళ్ళ మీద నిల్చోండి. నేను ఎంచుకున్న 10 నెంబర్ వార్మప్ చేసి అలాగే వార్మ్ చేశాను దగ్గరికి పట్టుకోండి. నేను ఎంచుకున్న నెంబర్ అలాగే పట్టుకొని స్టార్ట్ చేస్తాను. అలాగే స్టార్ట్ 1 2 3. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు నేను వెటర్నరీ కాలేజీ గోపారం వద్దకు వచ్చి పిల్లలకి, ఇంజనీరింగ్ పిల్లలకి, ఇక్కడ కాలేజీ పిల్లలకి అందరికీ యోగా నేర్పిస్తున్నాను. చక్కగా యోగం అంటే ఏది లేదు, మనం చేసే పని ఇష్టంగా చేయడమే యోగము, ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే. ఇలాగ చక్కచక్క రకరకాలు చెప్పుకుంటూ ఉంటాము. ఏదో ఆసనాలతో పాటు ప్రాణాయామం కూడా చేసుకుంటే చక్కగా శరీరము బాగుంటుంది, మనసు బాగుంటుంది. మా పిల్లలందరూ చక్కగా మెడిటేషన్ చూస్తున్నారు చూడండి. చక్కగా చక్కగా శారీరక శుద్ధి, మానసిక శుద్ధి కూడా జరుగుతుంది. చక్కగా ఆసనాలు ప్రాణాయామం వలన మన వెటర్నరీ కాలేజీ పిల్లలు చక్కగా వజ్రాసనం నేర్చుకున్నారు. వజ్రాసనం వల్ల బాగా థైస్ తగ్గుతాయి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. తర్వాత వచ్చి ఉష్ట్రాసనం నేర్చుకున్నారు. ఉష్ట్రాసనం వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ బాగా యూజ్ఫుల్, తర్వాత ఉపయోగం జరుగుతుంటుంది. తర్వాత ఎత్తు బాగా పెరుగుతారు, మెడ నడుము నొప్పి తగ్గుతుంది. తర్వాత శశాంకాసనం చేశారు పిల్లలు. శశాంకాసనం వల్ల కంటి చూపు బాగా పెరుగుతుంది, హెయిర్స్ బాగా పెరుగుతాయి. తాడాసనం, తర్వాత వృక్షాసనం చేశారు, ద్వికోణాసనం చేశారు, చాలా మంచి ఆసనాలు చాలా చక్కగా చేశారు, పవర్ యోగా చేశారు, ఇలాంటివన్నీ చాలా చేశారు సార్. అద్భుతం సార్, పిల్లలు బాగా చేశారు. వెటర్నరీ కాలేజ్ పిల్లలు అద్భుతంగా చేశారు సార్. ఫస్ట్ ఇయర్ పిల్లలైనా కూడా